ఈ రోజు వాక్య సందేశము గ్రేట్ ఫాదర్ గొప్ప తండ్రి మన పరలోకపు యొక్క తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుందాం యాకూ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చినం శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మగు తండ్రి వద్ద నుండే వచ్చును మన పరలోకపు తండ్రి శ్రేష్టమైన ఈవులతోనూ సంపూర్ణమైన వరములతోనూ ఆ జ్యోతిర్మిడ దేవుడు పరలోకము నుండి ఆయన ప్రేమించే వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది ది బెస్ట్ అనేది దేవుడు మనకిస్తాడు ఆయన ఏది మన చేతుల్లో పెట్టినా అది పాడైపోయిందో కుళ్ళిపోయిందో ఉపయోగపడిందో నిరుపయోగమైందో అనవసరమైందో అవసరం లేనిదో నిరుత్సాహపరిచేదో దుఃఖానికి లోన్ చేసేదో ఈ పరలోకపు తండ్రి మనకిచ్చేవాడు కాదు కానీ ఆయన శ్రేష్టమైన ఏవితో శ్రేయస్కరమైన వరములతో ఆశీర్వాదాలతో ఆయన నమ్మినటువంటి ఆయన భక్తుల్ని దర్శించే దేవుడు అంత మాత్రమే కాదు ఈ భూమి మీదటువంటి సర్వ ప్రజలు కూడా ఆయన సృష్టి కాబట్టి అందరి పట్ల ప్రేమ కరిక్రమ వాచ్ఛలతో కలిగిన దేవాతి దేవుడై ఉన్నాడు అయితే ఆయన ప్రత్యేకమైనటువంటి కార్యాలు ఆయన అధికారానికి ఒప్పుకున్న ఆయన బిడ్డల జీవితాల్లో ప్రభలుతూ ఉంటాయి అవి అధికంగా మనం చూడగలుగుతాం ప్రాముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే ఆయన సంఘము ఆయన సొత్తు అయి ఉన్నది ఎందుకంటే మీరందరూ కూడా ఏస్తున్న రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకొని ప్రభువుకి మీ జీవితాలను మీరు అప్పగించుకొని ఆయన వాక్య లేఖనానుసారంగా జీవించడానికి లోకం నుండి మీరు ప్రత్యేకపరచబడ్డారు అందువలన దేవుని ఉద్దేశాలు మీలో ఆయన నెరవేర్చడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు ఆత్మదేవుడు అందువలనే తాను ప్రేమించేటువంటి వారు ఏ చిన్న పెద్ద పొరపాట్లు చేసినా దేవుని వాక్యంలోంచి తొట్టిల్లిపోతున్నా అవి వారు చేసేటువంటి కొన్ని సొంత అభిప్రాయాలు సొంత నిర్ణయాలు వారు తలపెట్టిన కొన్ని కార్యక్రమాలు వారి జీవితాలకి నష్టముగా అవమానంగా మారుతాయని దూరదృష్టి కలిగినటువంటి దేవాత దేవుడు ఆయన గ్రహించినప్పుడు అవి అడ్డుకోవటం ప్రారంభిస్తాడు ఒకవేళ ఇంకను ముందుకు వెళ్తూ ఉంటే ఇహలోకమందున తన తండ్రి తన బిడ్డని తప్పు చేస్తూ ఉంటే శిక్షించినట్లుగా చిన్న పెద్ద శిక్షలు కూడా ఆయన కూడా వేస్తూ ఉంటాడు ఫెబ్రిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఐదు నుండి తొమ్మిది అధ్యాలు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించు శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరుచితిరి శిక్షాఫలము పొందుటికే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపను కుమారుడేవుడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల నిర్భీజులే కాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా తొమ్మిదవత్సరంలో శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు మన కన్న తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసిన మన తల్లిదండ్రులు వారు మనల్ని ఆయా సమయాల్లో శిక్షించబట్టే ఈరోజు మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి బుద్ధిమంతులు జ్ఞానవంతులు మంచి సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారంటే దానికి మంచి పునాది మీ తల్లిదండ్రులు వేశారు తల్లిదండ్రులు వేసినటువంటి పునాది మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అందువలన ఏ తండ్రి అయితే తన బిడ్డను ప్రేమిస్తాడో ఆ తండ్రి ఎప్పుడూ కూడా కుమారుడు యొక్క స్వేచ్ఛకు ఆ బిడ్డ జీవితాన్ని వదిలిపెట్టడు నువ్వు ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరుగు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఉండు నువ్వు ఏ టయానికి ఇంటికి వచ్చినా మాకు సమస్య లేదు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో నీకు ఏ కారు కావాలంటే ఆ కారు కొనిస్తాను అని ఏ తండ్రి కూడా తాను ప్రేమించే కుమారుడికి అధికమైన స్వేచ్ఛని ఇచ్చి పాడు చేయడు అవసరానికి మించి ఏది కూడా ఇవ్వటానికి ఇష్టపడ్డు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు అలానే ఇహలోకంలో ఉన్న తండ్రులు తమ బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచడానికి ఒక కుమారు దండిస్తూ ఉంటారు శిక్షించుతూ ఉంటారు వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారి జీవితాల్లో చక్కగా స్థిరపడాలని వారి జీవితాల్లో వారి విలువలకి ప్రాధాన్యత ఇచ్చి సమాజంలో మంచి పేరు ఖ్యాతి గడించాలనేదే తండ్రుల యొక్క హృదయ వాంఛ వారి కాళ్ళ మీద వారు నిలబడాలని కూడా తండ్రులు తల్లులు ఆశపడుతూ ఉంటారు అలానే పరలోకపు తండ్రి కూడా మన ఆయన మన ఆత్మలకు తండ్రి ఈ ఆత్మకి మరణమే లేదు శరీరానికి మరణం ఉంది శరీరానికి మారణమున్న ఈ కొద్ది సంవత్సరాల జీవితానికే తండ్రి తన బిడ్డని శిక్షించి ఈ వంద సంవత్సరాల జీవితానికే క్రమపరుస్తున్నప్పుడు మరి ఆత్మలకు తండ్రి మన దేవుడు ఇహ మందు పరమందు కూడా సజీవంగా ఉండేది మానవ ఆత్మ ఈ ఆత్మ రాజ్యంలో యుగయుగములు దేవుని దేవునిసరిలో నిత్యము ఉండాలి అంటే ఆ తండ్రి విధించే శిక్షకు ఆ క్రమశిక్షణకు సంఘం ఎప్పుడూ కూడా విధేయత కలిగి లోబడాలి దయజన్మ దేవుని వాక్కు నీ వద్దకు సూటిగా వచ్చినప్పుడు అది నా కొరకు కాదులే అది నా గురించి మాట్లాడట్లేదులే ఆ గద్దింపు నాకు సంబంధించింది కాదులే ఆ వాక్కులు నావి కావులేని ఎన్నడూ అనుకోకూడదు కానీ ఈ ఈరోజు నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడావు నా అంతరంగాన్ని పరిశీలించండి పరీక్షించండి నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివేయండి అని ప్రార్థన చేసుకోవటం ఆత్మజ్ఞానం కలిగిన వారు చేసే ఒక మంచి ప్రార్థన దైవ జన్మ మొదటిగా ఈ పరలోకపు తండ్రిలో ఉన్న మొదటి మంచి సద్గుణం హీ ఎంకరేజెస్ ఆల్వేస్ ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ప్రోత్సాహపరుస్తూనే ఉంటాడు ఆ బలమైన దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి దేవుని బిడ్డ యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి దైవ జన్మ ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి గంట నీవు సేవించుచున్న ఆ తండ్రి లేదా ఆ దేవుడు నిన్ను ఏం చేస్తూ ఉంటాడు అంటే నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు నువ్వు నీ సోదరిని జయించగలవు నువ్వు చదవగలవు నువ్వు ఈ జయించగలవు నీవు అనుకున్న కార్యక్రమంలో నేను నీకు తోడై ఉంటాను నువ్వు ముందుకు వెళ్ళు నేను సహాయం చేస్తాను నీ శత్రువుల గురించి నువ్వు దిగులు పడవద్దు నీ విరోధుల్ని నా చేతులకు అప్పగించు నేను నీకు కేడెముగా ఉంటాను ఇదిగో నీకున్నటువంటి కష్టబాధలు చూసి గుండె చెదిరిపోయి ఆ నిరుత్సాహము ఆ మానసిక ఆందోళనకి నువ్వు లోనైపోయి న్యూనతాభావంతో నేను ఎందుకు పనికిరాన నువ్వు అనుకునవద్దు ఆయన పెంట దెబ్బల మీద నుండి దీన దరిద్రను లేవనైతే దేవుడు దేవుని స్తోత్రం కలుగునగాక ఎందుకు పనికిరాని వారు కుటుంబానికి నిష్ప్రయోజకులు సమాజానికి నిష్ప్రయోజకులు లేదంటే లోకము దృష్టిలో విద్య బుద్ధి జ్ఞానము లేనటువంటి వారు అని పిలువబడినటువంటి కొందరిని దేవుడు ఎన్నుకొని వారిని ఆయన తన జ్ఞానముతో తన శక్తితో నింపి పన్నెండు మంది శిష్యులుగా ఆయన తయారు చేసి వారిని అపోస్తులుగా ఆయన సంఘం పైన వారిని నిలబెట్టాడంటే ఈ దేవాత దేవుడు ఎంతో గొప్ప దేవుడు నీ తలాంతుల్ని తీసుకొచ్చి నన్ను వాడుకో ప్రభు అని నువ్వు చెప్పనవసరంలా నీకే తలాంతు లేకపోయినా సర్వ తలాంతులు కలిగిన దేవుని చేతుల నీ జీవితాన్ని పెడితే తన తలాంతులను నీలోకి పంపి నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు ఈ దేవుడు ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం ఆయనలో ఉన్నటువంటి శక్తి ఇదే దైవజనమా నేను ఏమీ మాట్లాడలేని వాడినే అన్నాడు మోసే దేవుడు అన్నాడు నువ్వు నత్తివాడివా నువ్వు మాట్లాడలేనివాడు అనేది కాదు ఇక్కడ విషయం మాట్లాడగలిగిన దేవుడిని నేనున్నాను నా చేతుల్లో జీవితం పెట్టు నేనే నీకు ఆ వాక్కుగా ఉండి నీలోంచి నా వాక్కులు పంపించి నీ నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కుకి రాజులు కూడా గడగడ వణికే విధంగా చేస్తాను నేను అన్నాడు యహోషు అన్నాడు నాయకుడు లేనటువంటి జీవితం అయిపోయింది ప్రభు ఇప్పుడు నేనే యవన కాలంలో నాయకుని అయ్యాను నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఏ ప్రజలను తీసుకుని వెళ్ళాలంటే భయపడవద్దు దిగులు పడవద్దు కలవరు పడవద్దు నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను ఆయన ప్రోత్సాహపరుస్తూ నడిపించాడు వంద సంవత్సరాల వయసులో వాళ్ళు అయిపోయినటువంటి సారమ్మ అబ్రహాంతో ఏమన్నాడు ఇప్పటికీ కూడా మీకు గర్భఫలం నేను ఇవ్వగలిగిన శక్తివంతుడిని నువ్వు విశ్వాసంతో నమ్మిన ఎలా శక్తిగల కార్యాలు నేను చేస్తానన్నాడు ఈ రోజున వయస్సు భేదం లేదు నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావా వృద్ధాప్యంలో అడుగు పెడుతూ ఉన్నావా నడి వయస్సులో ఉన్నావా నువ్వు బాలుడుగా ఉన్నావా యవన బిడ్డవుగా ఉన్నావా ఎవరు దేవుని పాదసందుకు వచ్చినా చిన్న బాలుడు మొదలుకొని నూరు సంవత్సరాల వృద్ధుల వరకు ఈ దేవునికి ఆయన చాకచక్యంగా నైపుణ్యతతో తన జ్ఞానముతో ప్రతి బిడ్డని కూడా ఆదరించి సేద తెచ్చి ప్రోత్సాహపరిచే ఈ పర్లోకొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం మనం కలిగి ఉన్న మన దేవుడు లేదా మన పరలోకపు తండ్రి నీలో ఉంటూ ఎప్పుడు నేను బలపరుస్తూనే ఉంటాడు ప్రతి మంచి కార్యం చేయడానికి నువ్వు చేయలేను అని నువ్వు చెప్పిన ఆయన ఒప్పుకోడు చేయగలవు అని నేను బలపరిచి నేను నిలబెట్టే తండ్రి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నాకు అసాధ్యం ప్రభు అని నువ్వు అంటూ ఉంటే ఇది నా వల్ల కాదు ప్రభు అంటూ ఉంటే డాక్టర్లు చెప్పారు ఈ రోగం పోదని చెప్పారు ప్రభు అంటూ ఉంటే నా గర్భమేకి తెరవబడదంట ప్రభు అంటూ ఉంటే విడిపోయిన ఈ కుటుంబం ఐక్యపరచబడదంట ప్రభు నా తండ్రి అని నువ్వు ఏడుస్తూ ఉంటే నీ దేవుడు అంటాడు నువ్వేమీ భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు సహాయం చేస్తాను నువ్వేదైతే మూడు బారిందను అనుకుంటున్నావో దాన్ని చిగురింపజేస్తాను ఏదైతే కష్టముగా అనుకుంటున్నావో దాన్ని మేలుగా నీకు మారుస్తాను ఏదైతే నీ జీవితంలో చేదుగా ఉందంటున్నావో దాన్ని మధురముగా మారుస్తాను ఆ డా అని నేను బలపరుస్తూ ఉంటాడు పదవ కీర్తన పదిహేడు నుండి పద్దెనిమిది వచ్చినాలు ఏహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుడికే నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి తండ్రి అనేది ఒక ఇంట్లో అది ఒక గొప్ప భాగ్యముగా ఉంటుంది ఉన్నారు అన్నీ చూసుకుంటారు నాన్న కష్టపడతారు సంపాదిస్తారు నాన్న ఉద్యోగం చేస్తారు ఇంటికి తీసుకొస్తారు అనేది తండ్రి యొక్క పాత్ర ఎంతో అద్వితీయమైనటువంటిది కానీ ఆ తండ్రి కుటుంబాల్లో లేకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు పర్లోకూప తండ్రి ఆయన అంటున్నాడు తండ్రి లేని వారికి నలిగిన వారికి విరిగి నలిగిపోయి అనేకమైన సమస్యలతో హృదయంలో వేదనతో ఉన్నటువంటి వారికి న్యాయం తీర్చేవాడు మన దేవుడు నీవు వారి హృదయములను స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి వారి హృదయాల్లో ఉన్నటువంటి కలవరాలు తీసివేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే విధంగా ఇలా మనం అనుకుంటూ వెళ్తే ఎంత బాగుంటూ ఉంటుంది అలా బాగుండే విధంగా చేయడానికి నీ దేవుణ్ణి నీలో ఉన్నాడు ఆయన అంటున్నాడు అన్నిటినీ నేను స్థిరపరుస్తాను నీ ఆర్థిక స్థితిగతులను స్థిరపరుస్తాడు నీ ఇంట్లో ఉన్న తెగులుని వ్యాధుల్ని రుగ్మతుల్ని బలహీనతని కలవరాలని కలహాలని గొడవల్ని అన్నిటినీ తరిమి కొడతాడు నిన్ను స్థిరపరుస్తాడు నివాస యోగ్యమైన గృహములు స్థిరపరుస్తాడు యోగ్యమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇచ్చి స్థిరపరుస్తాడు మంచి భవిష్యత్తునిచ్చే స్థిరపరుస్తాడు నిన్ను స్థిరపరిచే దేవుడు నిన్ను ప్రోత్సాహపరిచే దేవుడు నీ పర్లో కొబ్బు తండ్రి దేవజన్మ రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ దేవాతి దేవుడు నిన్నెన్నడు ఎన్నడు అయినా ఎడబాయుడు నాన్న లేరేమో కొందరికి నాన్న నువ్వు పుట్టి పుట్టగానే నువ్వు ఇంకా కళ్ళు తెరవకముందే నీవింకా అవగాహనలోకి రాకముందే నాన్న చనిపోయారేమో కొంతమందికి అమ్మ చనిపోయిందేమో లేదంటే నీ తండ్రి ఉన్నప్పటికీ విడిచి వెళ్ళిపోయిన సందర్భాలు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలహాల వల్ల అమ్మ నాన్నలు చిన్నప్పుడే విడిపోయారేమో నువ్వు ఎవరో ఒకరి పేరెంట్ సంరక్షణలో నువ్వు పెరుగుతూ ఉన్నావేమో అయినప్పటికీ కూడా నీకు ఇవ్వబడిన భాగ్యం ఎంత గొప్పదంటే యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయనే మంచి తండ్రిగా ఉండి నడిపిస్తాడు దయవజన్మా నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఈ పరలోకపు తండ్రి నీకు తోడై ఉంటాడని ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వర్షంలో రాయబడి ఉంటుంది నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు దైవజన్మ ఇది దావీదు మహారాజు చెప్పిన మాట నేను చిన్నవాడిగా ఉన్నట్టు నాకు తెలుసు ఇప్పుడు అయి ఉన్నాను అయినా నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుకోట నేను చూడలేదు నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్ను కానీ నీ పిల్లలను కానీ నీ యొక్క పిల్లల పిల్లలను కానీ నీ తరాల వారిని భిక్షమెత్తుకునే స్థితికి ఎన్నడూ కూడా తీసుకున్నాడు ఉన్నతమైన స్థితిని దేవాత దేవుడు నీకు ఇస్తానంటున్నాడు యహోస్వా గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యులను నీ ఎదుట నిలవలేకయుడును నేను మోసేకి తోడయి ఉండనట్లు నీకును తోడై ఉంటాను ఈ దేవాత దేవుడి ఈ పరలోకపు తండ్రి రెండవదిగా ఆయన నీకు ఎప్పుడూ తోడు నీడగా ఉండే దేవుడు ఇక్కడ యహోష్వాతో దేవుడు అంటున్నాడు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యు నీ ఎదుట నిలవలేకుండాను నేను మోషేకు తోడయి నీకును తోడై ఉంటాను అంటాడు అబ్రహాముకు తోడైన దేవుడు అతను కుమారుడిని ఇస్సాక్తో కూడా అదే అన్నాడు నా దాసుడైన అబ్రహాముకు నేను తోడై ఉన్నట్లుగా ఈ సాకు నేను నీకు తోడై ఉంటాను నా మార్గంలో నా కట్టడలో నువ్వు నడుచుకోమన్నాడు మరి ఒక మంచి మాట యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడో వచ్చిలో కూడా రాయబడి ఉంటుంది యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దుకు వచ్చి వాని యొద్ని నివాసము చేతము ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు ఎప్పుడూ కూడా ఆయన వారి వద్దకు వచ్చి నివసిస్తాను అంటున్నాడు ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయమని ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ తండ్రితో కలిసి నువ్వు ఆ తండ్రితో కలిసి నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఆ తండ్రి సన్నిధిని నీతో పాటు మోసుకొని వెళ్తున్నావు నువ్వు వచ్చి ఏం చేస్తావు ప్రభు అంటే నీ బుద్ధిహీనంతో నువ్వేమని చేస్తే నీకు ట్యూనింగ్ మార్చి నీకు బుద్ధిని ఇస్తాను అంటాడు దేవుడు నీ కంటి చూపు చెదిరిపోతూ ఉంటే తిన్నగా చూడమని నీ వెనకుండి నా స్వరంతో నీతో మాట్లాడతాను అంటాడు ఆయన దైవ భయము నీలో పెడతాడు అమ్మో దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే నా ఎందుకు అని ఆ దైవభయం ఉండాలి రోజు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి నా భార్యలో దైవ భయం పెట్టు ప్రభా నా భర్తలో దైవ భయం పెట్టు నా పిల్లల్లో పవిత్రమైన నీ భయం పెట్టు ప్రభా దేవుని యొక్క భయము చెడుతనాన్ని అసహించుకునే విధంగా చేస్తుంది ఈ లోక యాత్రలో జీవిస్తున్నప్పుడు అయ్యో నా పిల్లలు బయటికి వెళ్ళిపోయారే నా కుటుంబం వాళ్ళు బయట ఉన్నారే చెడుతనము ప్రజల మధ్యలో ఉంటున్నారే నా బిడ్డలు కూడా అలా మారిపోతారేమో అనే అనుమానం నీకు అవసరం లేదు ఒకవేళ నీకు అలాంటి అనుమానం ఉంటే ప్రతిరోజు దైవ భయం పెట్టయ్యా అని ప్రార్థించే దైవ భయం పెట్టని చేస్తే చాలు చెడుతనాన్ని అసహించుకునే విధంగా దేవుడే వాళ్ళకి సహాయం చేస్తాడు దైవజన్మ యోహాన్ సువర్త పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాలు మిమ్మల్ని అనాథలనుగా విడువను మీయొద్దుకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి ఎందున మీరు యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమును మీరు ఎరుగుదురు ఇది ఎస్సు ప్రభు పరలోకానికి ఎత్తబడక ముందు చెప్పినటువంటి ఆ మాట ఆయన అంటూ ఉన్నాడు నేను పరలోకానికి వెళ్తూ ఉన్నాను అయినప్పటికీ మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను ఆయన ఎత్తబడిన తర్వాత పరలోకములకు ఆరోహణమైన తర్వాత పెంతకొస్తనే పండుగ దినమున మరలా పరిశుద్ధాత్మరూపంలో తిరిగి ఆయన భూమి మీదకే తన సంఘంలోనికే దిగి వచ్చాడు ఈ రోజున ఆయనలో మనం ఉన్నాం మనలో ఆయన ఉన్నాడని మనం ఎరిగి ఉన్నాం ఆయనలో నువ్వు ద్రాక్షావల్లిలో ద్రాక్ష తీగలాగా అంటుకట్టబడినప్పుడు నువ్వు కూడా ఫలిస్తూనే ఉంటావు అందువలన క్రీస్తు యేసు యొక్క వాక్యములో విశ్వాసంలో పరిశుద్ధతలో బాప్తిజంలో ప్రభు బలంలో ఆయన రక్తంలో ఆయన శరీరంలో ఆయన సహవాసంలో నువ్వు ఉపవాసంతో నువ్వు అంటుకట్టబడుతూ ఉండగా నువ్వు బహుగా ఫలి నీ తండ్రి నీకు సహాయం చేస్తూ మెట్టుకు పై మెట్టుగా నేను నడిపించడం చూడగలుగుతావు అవి బాహ్య బాహ్యస్వంబంధమైన నీ కష్టాయుతంలోను నీ కుటుంబంలోను నీ వ్యక్తిగత జీవితంలో కూడా దైవ ఫలాలను అనుభవించగలుగుతావు హెబ్రీలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదు నుండి ఆరు వర్షాల్లో కూడా చూస్తే నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయిను అని ఆయనయే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరపుత్రుడు నాకేమి చేయగలదు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అదే రీతిగా ద్వితీయోపదేశ ఖండం ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వర్షంలో కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తూ రాయబడిన ఒక మంచి వాగ్దానం ఎక్కడుంది దైవజన్మా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా ఏ ఆయన నిన్ను విడవడు నిన్నెడబాయడు నువ్వు భయపడవద్దు నువ్వు దిగులు పడవద్దు నేను నీతో కూడా వస్తాను నీ దేవుణ్ణి ఉన్నాను నిన్ను విడవను నిన్నడను ఎడబాయను అందువలన నిన్ను నన్ను ఎడబాయిని ఆ పరలోక తండ్రి మనం కలిగి ఉన్నామని ఒక కృత నిశ్చయతో ఆ దృఢ సంకల్పంతో ప్రభు నామంలో నువ్వు ఏ పని పూనుకొని ముందుకు వెళ్ళినా ఆయన నీకు సహాయం చేస్తాడని బహుధైర్యంతో నువ్వు కొనసాగి వెళ్ళిపోవచ్చు దైవజన్మ లోకమంతా ఒకటైన నీ పర్లోకొప్తండి నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు అనుకున్న కార్యం ఒక శుభదినాన్ని నువ్వు చూడబోతున్నావు వేసునామంలో భక్తురాలివి భక్తుడు విని నీవు నీ గృహములో ఏ కార్యాలు నెరవేర్చబడాలని ఆయన నామంలో నువ్వు మొరపెడుతున్నావు నువ్వు ఆశించింది నీకు అనుగ్రహిస్తాడు అంతకన్నా గొప్పవాటినైనా నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఒక భక్తుడు అన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కోరుకున్నదైనా దేవుడు ఇస్తాడు లేదా అంతకన్నా గొప్పదైనా నీ దేవుడి నీకు ఇస్తాడు అంతేగాని నీ ప్రార్థన జవాబు ఇవ్వకపోవటం అనేది ఏమాత్రము కూడా ఉండదు అనేది నువ్వు గ్రహించుకోవాలి ఈ దేవాతి దేవుడు నీకేమై ఉన్నాడో నేను మాట్లాడుతున్నాను మొదటిగా నేను అన్ని విషయాల్లో బలపరిచి ప్రోత్సాహపరిచి యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ వెళ్ళు ముందుకు వెళ్ళు అంటాడు వెనక్కి లాగడైన ముందుకే నేను పంపిస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో పద అడుగులు ముందు వేయటానికి నిన్ను ప్రోత్సాహపరుస్తాడు కాని పదడుగులు వెనకకు లాగటానికి ఎన్నడూ కూడా ఆయన నిరుత్సాహపరిచే దేవుడు కాదు రెండవదిగా ఈ తండ్రి నిన్నెన్నడు విడువుడు అయినా ఎడబాయుడు ఆ పర్లోకపు తండ్రి యొక్క గొప్ప గుణాల ఈ ఈరోజు నేను మీతో మాట్లాడటం జరిగింది దైవజన్మ ప్రార్థన చేద్దాం ఇంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉండగా మనము ఏ విషయంలోనూ ఆందోళన పడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం మనకి లేదు దయవజన్మ ఆయన నిన్ను విడువడు ఎడబాయడు ఆయన నీకు ఆధారభూతుడిగా ఉండి నడిపిస్తాడు ఈ లోకంలో మీరు అనాథులు కాదు మీరు ఒంటరి వారు కాదు నేను మీకు తోడై ఉన్నానన్నా తోడయ్యున్న దేవుడు తండ్రి వలె ఉండి జ్ఞానముతోను బలముతోను ప్రతి జీవితంలో గొప్ప విడుదలతోనూ నీ వాచలతోనూ నీ కార్యాన్ని నెరవేరుస్తున్నావునైనా నాయన పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధాత్మక ఆదరణకర్తగా ప్రతి బిడ్డ జీవితంలోనికి వచ్చి అనుదినము నీ ప్రేమతో నీ వాత్సల్యతో నీ కృపా కనికరాలతో నాయన నీ మధురమైన ప్రేమ చేత ప్రతి హృదయము సేద తెచ్చబడుతుంది నీ మధురమైన ఆదాయం చేత ప్రతి హృదయము బలపరచబడుతుంది నేను అనుగ్రహించే జ్ఞానం వలన ప్రతి హృదయము వివేకంతో నింపబడుతుందయ్యా నీవు పెట్టినటువంటి ఆ పవిత్రమైన తండ్రి భయము ద్వారా ప్రతి బిడ్డ నీ శిక్షలో నీ క్రమములో నడవగలుగుటికై నీ వాక్యములే మాకు నాయన భూమి మీద తండ్రులనే కాకుండా పరలోకమందున్న తండ్రిని మేము కలిగి ఉన్నందుకు సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ఏసునామములు సునామములు అడిగివేడు మా ప్రియ తండ్రి Amen. Amen.